4,000 crore అయితే ఈ 4,000 crore ₹2,00,000 crore ఉన్న బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ధనిక రాష్ట్రానికి ఇది ఒక బాధమ. మేము నిన్నమైన గజ్వెల్లని ఫామౌజ్ లో భూమి అమ్మి అడిగినమా? లేకపోతే గండిపేట దగ్గర నీ కొడుకు కట్టుకున్న 5 ఎకరాల ఫామ్ హౌజ్ వాళ్ళకి రాసేయమని అడిగినమా? లేకపోతే జూబ్లీస్ లో బంజారాయిస్ లో మీరు కొనుక్కున్న పెద్ద పెద్ద ప్యాలెస్ ఏమని అడిగినమా? పేదోళ్ళ ప్రజల సొమ్ము, ప్రజలు పన్ను కట్టిన సొమ్మును మీ తప్పిదాల వల్ల చనిపోయింది కాబట్టి, మీ ధనదాహం వల్ల వీళ్ళ ప్రాణాలను బలి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించమని మేము అడుగుతున్నాం. ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు, పంట నష్టపోయిన రైతులకు లేదా ఇతర ప్రమాదాలలో చనిపోయిన కుటుంబాలను ఆర్థికంగా ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. ఇది సాంప్రదాయం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజాధనాన్ని జవాబుదారీతనంగా అవసరమైనప్పుడు ప్రజలకు నష్టపరిహారం ఇవ్వడం అనేది ఒక చట్టం. ఆ చట్టాన్ని అమలు చేసే 23 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వమని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతుంది? కాబట్టే ఈరోజు మా ఎన్ఎస్ వాళ్ళు ఇక్కడ దీక్ష కూర్చొని ప్రభుత్వం మేము దీక్ష చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏ దొంగైతే దొంగతనం చేసిండు, అదే దొంగ శక్తి మన తాళాలు ఇంట్లో దొంగతనం జరిగిందా లేదా మొత్తం లెక్క రాసుకురాపు అని. దొంగతనం చేసిన వాడు ఎవడన్నా లోపల దొంగతనం జరిగిందని వాడు చెప్తారా? ఇన్ని లక్షల మంది జీవితాలతో అలగాటం ఆడిండో ఏ గ్లోబల్ చేతుల అంటే ఎంత లక్షల మంది దాదాపుగా 2 వారాల నుంచి రోడ్ ఎక్కిన సంస్థను మాత్రం తొలగిస్తలేదు ప్రభుత్వం, అధికారులు కూడా తప్పిస్తారు మాట్లాడడానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించి అదే విధానాన్ని కొనసాగిస్తుందంటే ఈ కోటిగా మీరు చేస్తున్న తప్పు మీకు అర్థమవుతలేదా? కన్నా కనిపిస్తుంది.